పల్నాడు జిల్లా నర్సారావుపేట మ్యాక్స్ కేర్ సాయి తిరుమల హాస్పిటల్ వద్ద ఉద్రిత పరిస్థితి నెలకొంది. శివ సంజీవయ్య కాలనీకి చెందిన బతుల మల్లికార్జున్ క్రికెట్ ఆడుతూ కళ్ళు తిరిగి పడిపోవడంతో స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మల్లికార్జున మృతి చెందాడు. అన్యాయంగా తమ కొడుకుని వైద్యులు చంపారంటూ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మల్లికార్జున మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని హాస్పిటల్ ఎదుట మృతుని భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతుని బంధువులు హాస్పిటల్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మల్లికార్జునకు గత 7 నెలల క్రితం వివాహమైంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. స్పృహలో లేడు పేషెంట్. మనం స్కాన్ తీయించినాక అది స్ట్రోక్ అని తేలింది. ఎగ్జామినేషన్ అప్పుడు కూడా స్ట్రోక్ లక్షణాలు కనిపించినాయి అనుమానాస్పదంగా. ఎంఆర్ఐ స్కాన్ తీసినాక అది స్ట్రోక్ అని తేలింది. సో పేషెంట్ ఇట్లా ఆ స్థితిలో వచ్చాడు అనమాట. తెలివిలో లేడు వచ్చిన. అది మనకి హిస్టరీ క్లియర్ గా లేదండి. కొంతమంది రిలేటివ్స్ చిన్నప్పుడు కూడా తీవ్రమైన తలనొప్పి, కొన్ని స్ట్రోక్ లక్షణాలు చెప్పారు. బట్ మనం పేషెంట్ చెప్పలేకపోతున్నారు. పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ నుంచి మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ టైం స్ట్రోక్ గానే పరిగణిస్తున్నాం. అంతా తీసుకున్నాం. బట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కొన్ని స్ట్రోక్ లక్షణాలు ఉండుండొచ్చు అతనికి. సడన్ గా కొంచెం వీక్ గా అవ్వడం గానీ, తీవ్రమైన తలనొప్పి చెప్పడం గానీ, ఇట్లా మూమెంట్స్ కొంచెం డల్ అవ్వడం కానీ ఇట్లాంటివి చెప్పారు చిన్న వయసు నుంచి కూడా. అది కరెక్ట్ గా మనం గెస్ చేయలేము స్ట్రోక్ కాదా అనేది. బట్ ఇప్పుడు వచ్చింది మాత్రం ఖచ్చితంగా స్ట్రోక్, సెరిబెల్లర్ స్ట్రోక్ అనమాట. కొంచెం అండి రెస్పాన్స్ వచ్చింది. ఇంజక్షన్ ఇచ్చాక రెస్పాన్స్ వచ్చింది. బెటర్ గా ఉందండి. ఇనిషియల్ గా బెటర్ అయ్యాడు. డాక్టర్ లక్ష్మీ మానస గారు, న్యూరాలజిస్ట్ కన్సల్టెంట్.